మత ముసుగులో ఉన్న మతోన్మాది బండి సంజయ్ అని అతన్ని వెంటనే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు నరేష్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బహుజన నాయకులు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో మానవహారంగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. అనంతరం బండి సంజయ్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ స్టేడియం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ వినోద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది బహుజన ఉద్యమకారులు మహిళలు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించే స్థాయి బండి సంజయ్ కు లేదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేస్తూ పేద పిల్లల కోసం, పేద అభ్యున్నతి కోసం ఆహార్యసం శ్రమిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన ఈరోజు ఒక మతోన్మాది బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు నిన్న కూడా ప్రముఖ టీవీ ఛానల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పాడు. ఏమని చెప్పంటే, నా మీద కేంద్ర నిఘా సంస్థలతో ఎంక్వైరీ చేయొచ్చు, ఒకవేళ నిజమని తేలితే, అవినీతి పాల్పడి నిజమని తేలితే నన్ను ఉరి తీయండి అని చెప్పి బహిరంగంగా చెప్పాడు. అంత గొప్ప మనిషి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఆయన మీద మతోన్మాదులు సైద్ధాంతికంగా మానసికంగా దాడి చేస్తున్నారు. ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద దాడి చేయడం అంటే ఎస్సీ ఎస్టీ పిల్లల చదువును ఆటంకం కల్పించడం.